అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని తలదన్నేలా రంగారెడ్డి జిల్లాను అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాచకొండ ప్రాంతాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతామన్న సీఎం ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం పరిశ్రమలు తీసుకొస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెంట్ మండలం లష్కర్ గూడాలో సీఎం రేవంత్ రెడ్డి గీత కార్మికుల సంక్షేమం, భద్రత కోసం కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా అందించిన కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ తీరును ముఖ్యమంత్రి మంత్రులు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తాటి వనాల పెంపును ప్రోత్సహించాలని గీత కార్మికులు సీఎంను కోరారు. గ్రామంలో 5 ఎకరాలు కేటాయించాలని కోరగా అందుబాటులో ఉన్న వనరులను చూసి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తొందరలోనే హైదరాబాద్ నగరం, ముఖ్యంగా సైబరాబాద్ అని ఏదైతే క్రియేట్ చేసిందో అట్లాంటిది న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ పక్కనే రామోజీ ఫిలిం సిటీ ఉన్నది, మీకు అందరికీ తెలుసు. రామోజీ ఫిలిం సిటీ దేశంలో ఉండే సినిమా షూటింగ్లకు ఈరోజు ఉపయోగపడుతుంది. కానీ మా ప్రభుత్వం ఇంకొక ఫిలిం సిటీని క్రియేట్ చేయాలని, ముంబైలో మహారాష్ట్రలో ఉన్న హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి రావాలి. మన రాచకొండ గుట్టలు, మన ప్రాంతం అద్భుతంగా, మనము ఊటీలు ఎక్కడెక్కడికో పోతున్నాం. ఒక్కసారి మునుగోడు వెనుక ప్రాంతము, ఇబ్రహీంపట్నం ముందు ప్రాంతం, రామోజీ ఫిలిం సిటీ పక్కల నుంచి ఆ తండాలకు నేను ఎన్నికల ప్రచారంలో పోతే అద్భుతంగా మనకు ఊటీ కంటే అద్భుతంగా మన ప్రాంతం కనిపించింది. ఈ ప్రాంతంలో అద్భుతమైన సినిమా షూటింగ్లను చేపట్టడానికి అవకాశం ఉంది. రాచకొండ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అని ఇవాళ మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఇవన్నీ ఎందుకు మిత్రులకు వివరిస్తున్నా అంటే, రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ పట్టబోతుంది. ప్రపంచానికి ఒక పర్యాటక క్షేత్రంగా మన రంగారెడ్డి జిల్లా మారబోతుంది. మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ ఆయన ఈయన ఏమి చేస్తలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్న ఓడినోళ్లను, ఇంట్లో వండుకున్నోళ్లను, ఫామ్ హౌజ్లో ఉంటున్నోళ్లను, ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీ తాత తెచ్చిండ అని నేను అడుగుతున్నా, ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్టు మీ ముత్తాత కట్టిండ అని నేను అడుగుతున్నా, ఇవాళ సైబరాబాద్లో ఉన్న ఐటీ పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీస్ని మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాయి కాదా? అవి తెచ్చినందుకే ఇవాళ హైదరాబాద్ నగరం మహానగరంగా మారింది. మీరేం తెచ్చినరా హైదరాబాద్ నగరానికని నేను అడుగుతున్నా. మీరు తెచ్చింది ఉంటే గంజాయి తెచ్చుంటారు, డ్రగ్స్ తెచ్చుంటారు ఈ నగరానికి. కానీ మేము ఫార్మా కంపెనీలను తెచ్చినాము, ఐటీ కంపెనీలను తెచ్చినాము, అంతర్జాతీయ ఎయిర్పోర్టు తీసుకొచ్చినాము, ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చినాము. ఇవాళ ఇంకా విస్తృతంగా విశ్వ నగరంగా మార్చడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మేము చేస్తుంటే పొద్దున్న లేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టే మాటలు, అయిపోయింది అయిపోయింది, కూలిపోయింది కూలిపోయింది అన్నాడు. అన్నోడు ఏడున్నాడా ఇప్పుడు? ఏమన్నా కనిపిస్తుండా? ఉన్నాడా? రోజు లెక్క పెట్టుకుంటున్నాడు ఎవరుండ్రు ఎవరు పోయినరాడు.